ప్రొఫెషనలీ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్ సార్? అఫ్ కోర్స్ ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు మేక్ అ గ్రేట్ ఫిల్మ్, సినిమా సక్సెస్ అవుతుందా లేదా, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ పర్సనలీ పని ఇచ్చారు అంతే. నువ్వు ఆ పని చేసావు భయంతో, అమ్మ ఇది అవ్వకపోతే ఏంటనే ఒక భయం ఉంది. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే, పక్కనోడి పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మన మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవడు పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకు ప్రపంచంలో అంతా, ప్రపంచం అంతా అంతేగా. నీ భయం ఏంటి? నా భయం అన్న, ఇంటర్వ్యూ అనుకున్నంత గ్రేట్గా రాదేమో అని. విశ్వక్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, అంటే వాడు హోంవర్క్ చేశాడు. క్వశ్చన్ అడిగిన అద్దరిపోయింది, వాడు హోంవర్క్ చేసి వచ్చాడు, వాడు క్వశ్చన్స్ రాసుకుని. నేను రాసిన రెండు మూడు ఓకే రైటమ్, కానీ నా జే ఫ్యాన్ తెలుసుకోవాలని ఉంటుంది కదా, నిన్నేం భయపెడుతుంది. నాకైతే నేను ఆన్సర్ అయితే నేను నాకేం లేదన్నట్లు చెప్తాను. నీకేం భయం? నాకేం లేదన్న. నీకు లేదు భయం? అట్లుండాలి, అంటే స్కేరియస్ థింగ్ ఫర్ మీ ఇస్ హెల్త్ సార్. నా వేరే వాళ్ళు ఎవరన్నా కొంచెం సిక్కున్నా కూడా నాకు పాపం భయం అయితే ఉంటుంది. అది అన్నిటికంటే ముందు జాగ్రత్త, అది ఉంటే ఏమో ఎట్లన్నా పోరాడవచ్చు అనిపిస్తుంది. సో హెల్త్ గురించి భయం అవుతుంది. దట్ ఈస్ ది డీప్ గిచ్చిన ఆన్సర్. అది నీళ్ళు ఇంత డెప్త్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నేను ఎక్స్పెక్ట్ చేయను. నేను 7కి ఫస్ట్ షాట్ అంటే 6:30 కల్లా ఉండలేకపోతానేమో ఇట్లాంటివి చెప్తాడు అనుకున్నాను. పక్కన హెల్త్ అప్సెట్ అయితే నాకు అయితే ఓకే. నో మ్యాటర్ వాట్, ఇదైతే నేను చేయ కెమెరా ముందు అనేది ఏమన్నా ఉందా అన్న నీకు? నేనా? ఇది ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏదైనా నాకు రీజనింగ్ ఉండాలి. రీజనింగ్ ఉంటే ఏదైనా చేయడానికి రెడీ నేను దేనికైనా. ఇది మాత్రం అందరు యాంకర్లు అడిగినట్టు రొటీన్ అడగాల్సి వస్తుంది కానీ అడుగుతున్నా, ఎట్లుందన్న రొమాన్స్ చేస్తున్నప్పుడు దేవరాలా ఎట్లుంటుంది? ఆయన అడగాలి రొమాన్స్ రాసినప్పుడు ఎట్లుంటుంది అని. చేసిన ఆయన ఆయన నేను ఆయన చూసేటోళ్ళం అన్న, చేసేది మీరు కదా, ఎట్లుండే అన్నాడుగా బాగా అడుగుతున్నాడు అని అడిగాడు.